Assalamualaikum warahmatullahi wabarakatuh. Auzubillahi minash shaitani rajeem. Bismillah ar-Rahman ar-Rahim. Quran mariyu hadith ladaranga. Ippudu manam oka vishayam telusukune munduga. Kontamandi aadapilla puttindani champatamo leda aadapilla puttundani telusukoni scanningal dwaranu inke aneka rakala vidhaluga telusukoni aa yokka బిడ్డని రానివ్వకుండ అబార్షన్ చేపించటము లేదా పిల్లలు వద్దనుకొని మరి కొంతమంది ఆపరేషన్లు చేపించటము ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దైవ సృష్టికి విరుద్ధంగా మన చేతులారా మనం చేసుకుంటున్న కొన్ని పనులు. మరి అల్లాహ్ సుబ్హానతాల ఖురాన్లో మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు హదీసుల ద్వారా ఏమని తెలియజేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిట్టు చివరి దైవ ప్రవక్త అయినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వలసం గారు, ఈ యొక్క ప్రవక్త అల్లా ఎన్నుకున్న చివరి ప్రవక్త. ఈ ప్రవక్త గారి శిష్యులైనటువంటి ఒక శిష్యులు ఇబ్నే మసూద్ రజల్లా గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని అబుదావుద్ అనే హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల మసాబిలోని 112వ హదీస్లో 34వ భాగంలో 1/40లో దృఢంగా ఈ యొక్క హదీస్ చెప్పబడింది. ఆ హదీస్ ఏమిటి అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమని చెప్పారు అంటే, సజీవంగా జీవించి ఉండగా బిడ్డలను ఎవరైతే ఖననం చేసేవారో లేదా చేయమని ఆదేశించేవారో వారు ఇరువురు కూడా వారిద్దరూ కూడా లేదా ఆ విషయానికి ఎవరెవరైతే పాల్పడతారో వాళ్ళందరూ కూడా నరకవాసులే అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఇబ్నే మసూద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెప్తూ ఉన్నారు ఏమని, మీరు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో సంతాన హత్య చేయవద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా నేనే సృష్టిస్తున్నాను అని అల్లా చెప్తూ ఉన్నారు. మీకు ఒకవేళ సంతానాన్ని ఇస్తే గనక దాన్ని మీరు ధర్మం ప్రకారం గనక జీవిస్తే ఆ యొక్క సంతానాన్ని పోషించేటటువంటి బాధ్యతని మరియు ఉపాధిని రక్షణని బర్కత్ని నేనే ప్రసాదిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వతాలా కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెండ్లి విషయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తూ ఉన్నారు, నేను పెండ్లు చేసుకుంటే ఎలా పోషిస్తానో ఎలా ఉంటుందో అనే భయంతో మీరు పెండ్లు చేసుకోకుండా ఉండవద్దు. మీరు పెండ్లు చేసుకుంటే గనక ధర్మం ప్రకారం నేను చెప్పిన పద్ధతుల ప్రకారం ఒక వయసు రాగానే మీరు ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు జాబులు ఇవి చూడకుండా పెళ్లి రాగానే ధర్మం ప్రకారం దీన్ ప్రకారం గనక పెళ్లి చేసుకుంటే ఉపాధి లేకపోయినా సరే తర్వాత నేను వాళ్ళకి ఉపాధి కల్పిస్తాను మరియు వారు పేదవారు అయితే వారికి ధనవంతులను కూడా నేను చేయాలనుకుంటే చేస్తాను. మరి వారు జీవించే జీవన ఆధారం బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వారు చేసే ఆరాధనల బట్టి పద్ధతులు బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఒక సంతానం ఉంటే వారికి సంపాదన ఒక రకంగా ఉంటుంది, వారి సంతానం పెరిగితే వారి సంపాదన ఇంకా పెరుగుతుంది, వారి సంతానం ఇంకా పెరిగితే వారి సంతానం ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా బాధ్యతలు పెరిగే కొద్దీ వారికి ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని కూడా అల్లా అదే విధంగా ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మరి అల్లా పట్ల భయం భక్తితో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అయ్యో నేను ఇంత సంతానం ఉంటే నేను పోషించలేనేమో అనే భయంతో సంతాన హత్య చేయవద్దు అని అల్లా సుబాతల ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎవరైనా సరే ఒకవేళ ఆడబిడ్డ పుడుతుందని అని కానీ లేదా పిల్లలు ఎక్కువైతున్నారని కానీ ఎవరైనా సరే ఇటువంటివి గనక చేయడానికి ప్రయత్నిస్తే వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెప్పిన విషయం మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ చెప్తున్న ఈ యొక్క విషయం ఏమిటంటే, సజీవంగా బిడ్డలను ఖననం చేసేవారు చేయమని ఆదేశించేవారు ఇరువురు కూడా నరకవాసులే అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇబ్నే మసూద్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అబూదావుద్ అనే హదీస్ గ్రంథంలో 112వ హదీస్ మిస్కాతుల్ మసాబిలో 34వ భాగంలో 1/40లో. మరి అరబ్ దేశంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకోక ముందు అవమాన భారంతో ఆడబిడ్డలను సజీవంగా ఖననం చేసేవారు. ఇస్లాం దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ నిషేధించింది, చేసేవారిని చేయించేవారిని నరకవాసులుగా పేర్కొంది. ఖురాన్లో సజీవంగా పాతిపెట్టబడిన ఆడబిడ్డను నిన్నెందుకు పాతిపెట్టడం జరిగింది అని ప్రశ్నించడం జరుగుతుంది. మరో విధంగా ఆ బిడ్డ స్వయంగా నన్నెందుకు పాతిపెట్టడం జరిగింది అని తిరిగి ఆ తల్లిదండ్రుల్ని ఆ యొక్క పెద్దలని ప్రశ్నించడం జరుగుతుంది ప్రళయదినం రోజు. ఏది ఏమైనా సజీవంగా పాతబెట్టడం మహాపాపం. ఈ ఆధునిక యుగంలో గర్భాలు తొలగించడం, మందుల ద్వారా గర్భాలు తొలగించడం మొదలైనవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మహాపాపాలుగా మనకి అర్థమవుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా ఇటువంటి
ఫిత్నాల ఇటువంటి ఫిత్నాల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, ఇటువంటి ఆపదల నుంచి, ఇటువంటి మైండ్ సెట్ ఆలోచనల నుంచి మమ్మల్ని కాపాడండి వల్ల, ఇటువంటి దురాలోచనల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా నీవు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లా మీరు సృష్టిలో సృష్టించినటువంటి అన్ని రకాల కీడల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకల దెబ్బకల నుంచి, ప్రమాదాల నుంచి, అంటు రోగాల నుంచి, అసూయ దోషాల నుంచి, అన్ని ఆటంకాల నుంచి, చెడుల నుంచి, దిష్టి నుంచి, చేతబడి నుంచి, అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, అనుక్షణం మమ్మల్ని కాపాడండి వల్ల, మాకున్న అవసరాలకి కావాల్సిన సహాయ సహకారాలను మీరే అందించండి వల్ల, మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం వల్ల, మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఇచ్చిన ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని, ఖురాన్ మరియు హదీసుల్ని మేము నమ్ముకుని మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నాం వల్ల, మా పూర్తి నమ్మకం విశ్వాసం మీపైనే ఉంది వల్ల, అల్లా నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను వల్ల, అల్లా మీకు సాటి ఎవరిని కల్పించట్లేదు వల్ల, అల్లా మీకు సాటిగా నేను ఎటువంటి ఫోటోను, బొమ్మలను, సమాధులను, బాబాలను, తావీదులను నేను నమ్ముకోవట్లేదు వల్ల, కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకుంటున్నాను వల్ల, మీరు ఖురాన్ మరియు హదీసులు తెలిపిన విధంగా షిర్క్ మరియు బిదాత్కి ఒడిగట్టకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే నమ్ముకుని ఉన్నాం వల్ల, ప్లీజ్ వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని కరుణించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, అల్లా సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, నరక యాత్రల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి ప్రతిక్షణం కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా మీరు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో, ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, ఆమీన్. అల్లా ఈనాడు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారో, పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, అనారోగ్యాలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో, అప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఇస్లాం ధర్మాన్ని పాటించడం కోసం, మిమ్మల్ని ఆరాధించడం కోసం, జీవించడం కోసం ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, వారందరికీ కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, ఎవరెవరైతే ఈ యొక్క వర్షాల వల్ల కానీ, కరోనా లాంటి మహమ్మారి అంటు రోగాల వల్ల కానీ, ఇంకా ఇతర వైరల్ ఫీవర్లు కానీ, ఇతర బీపీ, షుగర్లు, గుండెపోటు ఇటువంటి నొప్పుల ద్వారా కానీ, మోకాల నొప్పుల ద్వారా కానీ, కంటి చూపు ద్వారా కానీ, ఎవరైతే ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, వారందరికీ నీవే ఆధారమై, నీవే రక్షణ అయి, నీవే వారికి స్వస్థత కల్పించు వల్ల, నిన్ను నమ్ముకున్న దాసులకి నీవే రక్షణ కల్పించు వల్ల, అల్లా ఎవరైతే షిర్క్ మరియు బిదాతులు ఉన్నారో వారికి హిదాయతను ప్రసాదించు వల్ల, నీవు ఏదైతే ప్రతి యుగంలో, ప్రతి కాలంలో నీవు అనేక గ్రంథాలలో, అనేక భాషలలో నీవు ఏదైతే తౌహీద్ అంటే ఏకదైవారాధన గురించి చెప్పావో, అటువంటి ఏకదైవారాధన గురించి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలన్న ఆ యొక్క ఏకదైవారాధన గురించి మేమందరం కూడా అర్థం చేసుకొని, ఈ యొక్క షిర్క్ మరియు బిదాతులను వదిలేసి మిమ్మల్ని మాత్రమే అర్థం చేసుకొని ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, మీరు చెప్పిన ధర్మం ప్రకారం జీవిస్తూ, ఒకరికొకరు అందరితోటి, ఎన్ని ఈ యొక్క సమాజంలో ఎన్ని వర్గాలు ఉన్నా సరే, ఎన్ని గ్రూపులు ఉన్నా సరే, అందరితో కూడా మేము కూడా కలిసిమెలిసి జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల, మాలో ఉన్న చెడు ఆలోచనలను, చెడు అలవాట్లను, చెడు పద్ధతులను తీసివేయండి వల్ల, అలా సిగరెట్, గుట్కా, తంబాకు, జరద, మద్యం, అదేవిధంగా మ్యూజిక్, అదేవిధంగా అనేక రకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలతోటి, అలా ఈనాడు మేము సరిగా నమాజులకు దూరం అయిపోతున్నాం వల్ల, ఖురాన్ మరియు హదీసులు చదవడానికి దూరం అయిపోతున్నాం వల్ల, అలా దీన్ మరియు ధర్మానికి దూరం అయిపోయినాం వల్ల, అలా మా యొక్క మనుషులను ఈ యొక్క ఇటువంటి సైతాన్ వసవసాల నుంచి, ఇటువంటి చెడు అలవాట్ల నుంచి రక్షించి మమ్మల్ని మీ వైపుకు తిప్పండి వల్ల, మేము ఇస్లాంలో ఉండగానే, ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల, అలా మాకు సహాయం చేయండి వల్ల, అల్లా ఎవరైతే ప్రార్థన చేయమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ, ఎవరైతే ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో, వారందరికీ కూడా మీరు సహాయం చేయండి వల్ల, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మీరు సహాయ సహకారాలు అందించండి వల్ల, ఆమీన్. అల్లా అల్లా ఈ ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ ప్రసంగాన్ని ఎవరైతే ఆలోచిస్తారో, ఈ ప్రసంగం ప్రకారం ఇది నిజమా కాదా అని ఎవరైతే ఖురాన్ మరియు హదీసులు తెరచి చదివి ఇది నిజమైతే కనుక ఒప్పుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారో, వారందరి తరఫున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని, మా అందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి తరఫున యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల, ఆమీన్. అల్లాహ్ అక్బర్. అల్లా అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మొత్తంపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మొత్తంపై శాంత సౌక్యాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్త దాన్ని వారసును చేసి అంతిమ దిన రోజు వసలత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి.
వల్ల ఆమీన్. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మాకు ఉపాధిని బరకత్ని రక్షణ సహాయాన్ని అందించండి వల్ల, అల్లా మా ప్రార్థనను స్వీకరించండి వల్ల ఆమీన్.